వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిల్కు మమ్మ. ఏంటి సడన్ గా సూట్ కేస్ ఓపెన్ చేసి సర్దేస్తుంది అనుకుంటున్నారా? యాక్చువల్లీ మేము ఈ వీకెండ్ ఒక ట్రిప్ ప్లాన్ చేసామన్నమాట. అది సడన్ గానే వచ్చింది ట్రిప్. సో దానికోసం ప్యాక్ చేస్తున్నాను. ఇప్పుడు మిల్కు స్కూల్లో ఉందన్నమాట, దానికి వాళ్ళ స్కూల్ ఉంది. సో దాన్ని డ్రాప్ చేసి వచ్చేసి నేను ఫాస్ట్గా ప్యాకింగ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే వన్స్ అది ఉందనుకోండి, మీరు లాస్ట్ టైం ప్యాకింగ్ బ్యాగ్లో చూసుంటారు ఎంత గోల చేసిందంటే, నేను పెట్టడం, అది మడతలు తీసేయడం, మళ్ళీ నేను ఏంటి ఫోల్డ్ చేయడము. ఆ ఫోల్డ్ చేయడానికి నాకు హాఫ్ డే పట్టింది, చాలా డిలే అయిపోయింది. అండ్ ఇంకా ట్రిప్ ముందు డేనే నేను చాలా ఎగ్జాస్ట్ అయిపోయి అసలు ట్రిప్ మీద ఇంట్రెస్ట్ లేకుండా అయిపోయింది. అందుకనే నేను అది వచ్చేలోపు సూట్ కేస్ ప్యాక్ చేసి పక్కకు పెడదామని డిసైడ్ అయ్యాను. దానికోసం పెడుతున్నానమాట. సేమ్ మేము లాస్ట్ టైం వెళ్ళిన ట్రిప్ లాగానే అనమాట, వింటర్ ట్రిప్, 3 డేస్ 2 నైట్స్ అనమాట. బట్ ఒకటే ఒక చేంజ్ ఏంటంటే, ఈసారి వేరే ఫ్రెండ్స్ అందరితో కలిసి వెళ్తున్నాం అనమాట. ఒక 3-4 ఫ్యామిలీస్ వస్తున్నారు, నేను వాళ్ళని ఫస్ట్ టైం మీట్ అవుతున్నాను, నాకు కూడా తెలీదు. బట్ వెళ్ళిన తర్వాత తెలుసుకోవాలి. ఒక్కరు మాత్రం తెలుసు, లక్కీగా ఏంటంటే వాళ్ళు నాకు తెలియకపోయినా వాళ్ళందరికీ చిల్డ్రన్ ఉన్నారంట. సో ఐ విల్ బి హ్యాపీ అనమాట, ఎందుకంటే మిల్కుకి కంపెనీ ఉంటుంది, నాకు కొంచెం స్పేస్ దొరుకుతుంది. ఆ విషయం పక్క పెడితే ఇప్పుడు ప్యాకింగ్ ఫస్ట్ చేసేయాలి. నేను ఆల్రెడీ ఈ టబ్ చూసారు కదా, ఈ టబ్లో అన్నీ నిన్న డంప్ చేసి పెట్టుకున్నాను. ఆల్రెడీ నిన్న మాది సగం సెషన్ అయిందనమాట, ఫోల్డింగ్ అన్ఫోల్డింగ్ మీకు ఉన్నప్పుడు. సో నాకు తర్వాత ప్రీవియస్ది గుర్తొచ్చిందనమాట, అమ్మో ఇప్పుడు పెట్టుకుంటే ఇది ఇట్లనే చేస్తుంది అని. ఇంకా ఇప్పుడు కాదు, టుమారో ప్యాక్ చేస్తా అని చెప్పేసి దాన్ని డైవర్ట్ చేసేసి పక్కకు పెట్టేశాను. సో ఇవన్నీ తీసి ఇందులో పెట్టేసి ఇంకా మిల్కు కొన్ని థింగ్స్ యాడ్ చేయాలి, అండ్ ఇంకా ఫుడ్ కూడా క్యారీ చేయాలి. యాక్చువల్లీ మీకు ఆల్రెడీ తెలుసు కదా, లాస్ట్ టైం ఏమైందో, మేము తీరా వెళ్ళిన తర్వాత అక్కడ మంచి కిచెన్ ఉండే, అన్నీ అవైలబుల్ ఉండే కుక్ చేసుకోవడానికి. పాపం మిల్కుకి చాలా ఫుడ్ కష్టమై ఉండే లాస్ట్ టైం. సో నేను ఈసారి ఏం చేస్తున్నానంటే, లైట్గా అది తినే అంటి కూరగాయలు అట్లా, అంటే ఎక్కువ ఎక్కువ కాదు, కొంచెం పప్పు ఎట్లా అంటే మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కుక్ చేసుకోవడానికి, రైస్ కుక్కర్ అట్లా తీసుకెళ్దాం అనుకున్నాను. సో నేను అవి కూడా ప్యాక్ చేసుకోవాలి. ఫస్ట్ బట్టలు ఫినిష్ అయిపోయి సూట్ కేస్ పక్కకు పెట్టేస్తే ఇంకా నేను కిచెన్ ఐటమ్స్ చూడొచ్చు అనమాట. సో లెట్స్ ప్యాక్. కిడ్స్ ఎక్కువ ఉన్నారు కదా, ఎక్కువ బయట తిరగడానికి ఛాన్స్ ఉంటుందో ఉండదో అన్నట్టుగా డౌట్ ఉండే అనమాట అందరికీ. సో అందరూ పేరెంట్సే కాబట్టి అందరికి ఐడియా ఉంటుంది కదా, చిల్డ్రన్ ఆర్ అన్ప్రెడిక్టబుల్ అని. వీళ్ళతో ప్లాన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త ప్లాన్ చేయాలని అందరికి అర్థమైంది, అందుకని ఎక్కువ అవుట్డోర్ ఈవెంట్స్ ఏం పెట్టుకోలేదు. సో రేపు వెళ్ళేసి మేము చెక్ఇన్ చేసేసి ఈవినింగ్ అట్లా దగ్గరున్న ప్లేసెస్ చూడము, అది కూడా డౌటే అంట. సో సండే ఒకరోజు, మళ్ళీ మండే మార్నింగ్ రిటర్న్, అందుకని ఎంత ఎక్కువ ప్యాక్ చేయట్లేదు. జస్ట్ నావైతే కరెక్ట్గా పెట్టుకుంటున్నాను డ్రెస్సెస్, బట్ మిల్కుకి మాత్రం ఎక్స్ట్రా 2 పేర్స్ పెట్టుకుంటున్నాను. టవల్స్ నావి నేనే క్యారీ చేస్తున్నాను. లాస్ట్ టైం అక్కడ చాలా ఉండే, ఎక్స్ట్రా కూడా పెట్టారు, బట్ జస్ట్ ఇన్ కేస్ చాలామంది ఉన్నాం కదా, ఎవరు ఎట్లా యూజ్ చేస్తారో తెలియదు, మనం మనం పెట్టుకుంటే కావలసే అక్కడ స్పేర్వి యూజ్ చేయొచ్చు. అండ్ ఇంకా 1 స్మాల్ టవల్ ఫర్ మిల్కు, ఎందుకంటే కొంచెం ఒక్క నీళ్ళలో చుక్క పడ్డా కూడా అది ఓ నో 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 అని అని చెప్తుంది, అందుకని అనమాట ఎప్పుడైనా వైపింగ్ కోసం. అండ్ వార్మ్ సాక్స్, బెల్ట్, నేను జీన్స్ బెల్ట్ లేనిది వేసుకోలేను, నాకు ఎందుకో ఇట్లా స్లిప్ అయిన ఫీల్ వస్తుంది. సో బెల్ట్ ఇది నేను రేపు వేసుకొని వెళ్ళే డ్రెస్, సో ఇది పక్కకు పెట్టేసుకున్నాను. అండ్ బై ద వే, ఈ జీన్స్ నేను కొత్త తీసుకున్నానమాట, జాగర్ జీన్స్. ఎంత కంఫర్టబుల్ ఉందంటే అస్సలు చాలా బాగుండే. ముందర జిప్కి బదులు ఇట్లా నాట్స్ లాగా ఇచ్చారు. సో చాలా కంఫర్టబుల్ ఉండే, ఎట్లా అంటే మన నైట్ ప్యాంట్ వేసుకున్నంత కంఫర్ట్ ఉండే ఫీల్. సో నేను ట్రై చేయగానే ఫిదా అయిపోయి ఇంకా కావాల్సిందే అని తెచ్చుకున్నాను. సో నేను ఇది రేపు వెళ్ళేటప్పుడు వేసుకుందాం అనుకుంటున్నాను. అది 3 అవర్స్ జర్నీ అనమాట. సో 3 అవర్స్ జర్నీలో కంఫర్టబుల్గా కూర్చోవచ్చు వేసుకొని. సో అది పక్కకు పెట్టేశాను. దీస్ ఆర్ మై ఇయర్రింగ్స్. ఇయర్రింగ్స్ చేంజ్ చేసుకునేంత టైం ఉంటుందా లేదా నాకు తెలీదు, బట్ ఐ లవ్ ఇయర్ రింగ్స్.
నాకు ఎవ్రీ అంటే ఎవ్రీ డ్రెస్కి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ వేసుకోవడం చాలా ఇష్టం. స్లింగ్ బ్యాగ్ పెట్టుకుంటున్నాను జస్ట్ ఇన్ కేస్ ఏమన్నా ఈజీగా హ్యాండిల్ చేయడానికి. ఇది పక్కకు పెడతాను, రేపు తీసుకెళ్ళచ్చు వేసుకొని. బెడ్ టైమ్ సాక్స్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ థర్మల్స్ అనమాట. థర్మల్స్ నాకు చాలా ఇంపార్టెంట్, నేను ఎవ్రీడే యూజ్ చేస్తాను. నాకేంటంటే జాకెట్ వేసుకుంటే ఏదో ఇంకేదో లేయర్ ఎక్స్ట్రా బరువు మోస్తున్నట్టు ఫీలింగ్ వస్తుంది అనమాట. అదే థర్మల్స్ వేసుకుంటే మామూలు టాప్స్ వేసుకోవచ్చు, క్యాజువల్గా తిరగచ్చు, అట్లా ప్రతిసారి జాకెట్ పైన డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. అందుకని థర్మల్స్ పెట్టుకుంటున్నాను నేను. నావి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవి గెట్ రెడీ ఐటమ్స్, క్రీమ్స్ అండ్ ఐబ్రో పెన్సిల్, లిప్స్టిక్, హెయిర్ క్లిప్స్ అన్నీ ఇందులో ప్యాక్ చేశాను. ఎక్కువ మేకప్ ఏం క్యారీ చేయట్లేదు, జస్ట్ నార్మల్ రెడీ అవ్వడానికి. ఇంట్లో ఎట్లా అయితే రెడీ అవుతానో అంతే. అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే క్యాజువల్గా ఉండడానికి అనమాట. ఎక్కువ మెయింటెనెన్స్వి ఏం క్యారీ చేయట్లేదు. సో నావైతే డన్. ఇవేంటంటే ఓపెనే పెడుతున్నాను, ఎందుకంటే రేపు మార్నింగ్ మళ్ళీ రెడీ అయిపోయి పెట్టేస్తాను. అవి అంతే. సో నావి ఆల్మోస్ట్ డన్. నేను జాకెట్ మర్చిపోయాను. ఓకే, హియర్ కమ్స్ మై న్యూ జాకెట్. నేను ఇది ఈ ట్రిప్లో ఫస్ట్ టైం వాడబోతున్నాను అనమాట. సో నేను జాకెట్ బయటనే పెట్టేస్తాను, రేపు ఎట్లాగూ వేసుకొని వెళ్ళాలి కాబట్టి. నెక్స్ట్ మిల్కుకి. మిల్కుకి ఏమైందంటే నేను రీసెంట్గా దానికి టీషర్ట్స్ తీసుకొచ్చాను అనమాట. దాని ఫుల్ హ్యాండ్ టీషర్ట్స్ అన్నీ అంతే కొంచెం పాతగా అయిపోయాయి. ఏంటో అసలు 2-3 వాషెస్కే అవి అంతే అయిపోతున్నాయి, అంటే ఆ కలర్స్ బ్రైట్నెస్ అంతా పోతుందన్నమాట. అందుకని ఇంకా ట్రిప్ కదా అని నేను తనకి కొత్త టీషర్ట్స్ తీసుకొచ్చాను, తనకి లేని కలర్స్ అనమాట. సో ఈ కలర్ తను ఇంతవరకు వేయలేదు. ఈ 1 and this is 2. ఈ స్పార్కిల్స్ తన ఫేవరెట్ అనమాట, ఇది తను సెలెక్ట్ చేసుకుంది. అండ్ 1 మోర్ వచ్చేసి దిస్ బ్లాక్. తనకు అసలు బ్లాక్ టీషర్ట్ లేదు, ఇంతవరకు అది బ్లాక్ వేయలేదు, అందుకని బ్లాక్ తీసుకొచ్చాను. ఇంకా యాజ్ యూజువల్ యూనికార్న్ స్పార్కిల్స్. సో ఇవి క్యారీ చేస్తున్నాను. పాపం రొటీన్గా ఏంటి వేసిందే వేస్తే మనకే 3-4 టైమ్స్కి బోర్ కొడుతుంది, ఇంకా తనకు కూడా అంతే కదా, గర్ల్ కదా. సో ఇవి 3 తీసుకెళ్తున్నాను నేను. రేపు వెళ్ళేటప్పుడు ఈ టీషర్ట్ అండ్ ఈ ఫ్లోరల్ జీన్స్ వేస్తున్నాను. అడుగుతాను మేడంని ప్యాంట్ వేసుకుంటావా లేకుంటే చేంజ్ చేయనా అని. నేనైతే ఇవైతే తీసి పెడుతున్నాను బయట. సో ఇవి బయట పెట్టేస్తాను. దీనికి ఒక వార్మర్ పెడుతున్నాను. అండ్ నెక్స్ట్ ఇవి తనవి నెక్స్ట్ డేవి అండ్ వార్మర్. తనకు కూడా అంతే, జాకెట్ వేసుకోమంటే వేసుకోదన్నమాట, వద్దు చల్ల చల్ల ఏం లేదు ఇంకా వామే ఉంది అని చెప్తుంది. బట్ ఫస్ట్ డే వామర్ వేసేసుకున్నాం అనుకోండి, తను జాకెట్ వేసుకున్నా వేసుకోకపోయినా మనకు హ్యాపీగా ఉండొచ్చు మనం. సో ఇది రిటర్న్ జర్నీ అనమాట. అండ్ నేను 2 వార్మ్ ప్యాంట్స్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను జస్ట్ ఇన్ కేస్. టీషర్ట్స్ కూడా ఎక్స్ట్రా ఉన్నాయి. సో 1 మోర్ వార్మర్ థర్డ్ డే. తన జాకెట్ తన స్కూల్కి క్యారీ చేసింది, సో అది వచ్చిన తర్వాత అది యాడ్ చేస్తాను. లిస్ట్లో ఆల్రెడీ రాసుకున్నాను. అండ్ పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్స్ జస్ట్ ఇన్ కేస్ అవసరం పడవచ్చు, అందుకని పెట్టుకున్నాను. ఈ టబ్ మొత్తం ఖాళీ, ఇది అవసరం లేదు. ఇంకా ఆల్మోస్ట్ డన్. తన వైఫ్ పెట్టుకుంటున్నాను జస్ట్ ఇన్ కేస్ అవసరం పడవచ్చు. అండ్ తన సాక్స్ ఆల్రెడీ పెట్టాను, ఇవి యాక్చువల్లీ రేపు వేసుకెళ్ళడానికి. అండ్ ఇంకా ఎక్స్ట్రా పేర్స్ పెడుతున్నాను. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మనం మార్నింగ్ లేవగానే పనికొచ్చేవి టూత్పేస్ట్ అండ్ టూత్ బ్రషెస్. సో తన పేస్ట్ తన కంపల్సరీ. సో నేను తన బ్రష్
ఇవైతే పక్కకు పెడుతున్నాను, రేపు కావాల్సే తీసుకోవచ్చు, బట్ ఏది మర్చిపోయినా ఇంకా అంతే సంగతులు. సోప్ జస్ట్ ఇన్ కేస్. ఐ థింక్ ఐఎమ్ డన్. నేను ఒక్కసారి లిస్ట్ చెక్ చేసుకొని ఇంకా బట్టలది వైండప్ చేసేస్తాను. ఏంటి మొత్తం సామాన్లంతా ముందేసుకొని హ్యాపీగా కూర్చుంది అనుకుంటున్నారా? తీరిగ్గా చూపిద్దామని, ఎందుకంటే అసలు 2 డేస్ నుండి అటు ఇటు ఉరుకులు పరుగులతో నా కాళ్ళు నొప్పిలేస్తున్నాయి. ఇప్పుడే లిస్ట్ అంతా చెక్ చేసుకున్నాను, అవి బట్టలు డన్. ఇంకా నెక్స్ట్ నేను కిచెన్ ఐటమ్స్ క్యారీ చేస్తున్నాయని చెప్పాను కదా, అవి చూపిద్దామన్నట్టుగా మంచిగా లీజర్గా కూర్చున్నాయన్నమాట. ఇది లిస్ట్. లిస్ట్ మెస్సీగా ఉన్న ఐటమ్స్ అన్నీ పక్కగా రాసుకున్నాను అనమాట. సో నేను తీసుకెళ్దాం అనుకున్నవి ఏంటంటే, మిల్క్ కోసం క్రాసన్స్, బనానాస్, అది తినే ఏంటంటే స్నాక్స్ స్టఫ్ ఉంది కదా, సో అవన్నీ ఈవినింగ్ తెచ్చుకుంటాను. బ్రేక్ఫాస్ట్ కోసం అయితే బ్రెడ్ అండ్ ఎగ్స్, అండ్ తన పప్పులే ఇంపార్టెంట్ అనమాట, తన పప్పు అండ్ ఇంకా ఒక మీల్ వండుకోవాల్సి వస్తుందేమో అన్నట్టుగా మా హస్బెండ్ చెప్పారు. యాక్చువల్లీ ఏంటంటే వెళ్ళేడే ఎట్లయినా కుక్ చేసుకొని వెళ్తాము, అదేం ప్రాబ్లం లేదు, లేకుంటే ఆన్ ద వే పిక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. సో సాటర్డేకి నో ప్రాబ్లం. సండే మాత్రం బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ ఆర్ డిన్నర్ ఏదో ఒకటి కుక్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ ఇంకా స్పెసిఫిక్ డైట్స్ ఉన్న వాళ్ళు, లేకుంటే వాళ్ళ ప్రిఫరెన్స్తో తినేవాళ్ళు, వాళ్ళు వాళ్ళు ఐటమ్స్ క్యారీ చేసుకోమన్నారంట. లేకపోతే అందరూ యాజ్ యూజువల్ అంటే అందరు కలిసి కుక్ చేసుకోవచ్చు అని. బట్ నా కేసు ఏంటంటే మా హస్బెండ్ది తను డైట్ ఉంది కదా, సో తను తను క్యారీ చేసుకుంటాన్నారు, నేనే కుక్ చేసుకుంటాను, నేను వేరే తింటాను కదా అని చెప్పేసి. దీనికేమో పప్పులు అది ఇది అని అది తినేది క్యారీ చేస్తున్నాను. నేను ఒక్కది అని ఏంటంటే ఆడమైన అవుట్లాగా మిగిలిపోయానమాట. అందుకని నేను నా కోసం కూడా అంటే రెండు పూటలకు సరిపడా ఐటమ్స్ నేను తినేది కూడా క్యారీ చేసుకుంటున్నాను, జస్ట్ ఇన్ కేస్. ఎందుకంటే నాకు వాళ్ళు తెలీదు, ఫస్ట్ టైం వెళ్తున్నాను, అండ్ ఇంకా వాళ్ళు ఎలా క్యారీ చేస్తారు, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి అనేది ఐడియా లేదు. సో నా సర్వైవల్ కోసం అయితే నేను క్యారీ చేస్తున్నాను. అన్నీ కొన్ని కొన్ని ఎక్స్ట్రా కూడా యాడ్ చేసి పెట్టాను, ఇంకో 1-2 పర్సన్స్కి వచ్చేటట్టు. సో ఏం చేశానంటే, దాని ఏంటంటే బ్రేక్ఫాస్ట్లో కాన్ఫ్లెక్స్, ఇది పప్పు కోసం క్యారీ చేస్తున్నాను సండే కోసం. ఇంకా మండే ఎట్లాగో రిటర్న్ అవుతాం కాబట్టి ఆ రోజు ఏమైనా నగెట్స్ అన్నా చిప్స్ అన్నా ఏమైనా ఇప్పిచ్చేస్తే అయిపోతుంది. నెక్స్ట్ దాని మిల్క్ బాటిల్, అండ్ ఇందులో వచ్చేసి ఇంకా ఆనియన్స్ పెట్టుకున్నాయి అన్నమాట. అసలు ఏ క్విజిన్ అయినా పర్లేదు, కానీ మన ఇండియన్ కుకింగ్ అయితే ఆ ఇంగ్రీడియంట్స్ ఉంటేనే ఆ టేస్ట్ వస్తుంది, లేకపోతే ఇంకా దాన్ని కంపెన్సేట్ చేయలేం కదా. అందుకని ఆనియన్స్ అండ్ టొమాటోస్ రేపు మార్నింగ్ పెట్టుకుంటాను నేను, అవి ఫ్రిడ్జ్లో ఉన్నాయి కదా పాడైపోతాయి. సో ఇవి ఎగ్స్ చూపించినవన్నీ ఇట్ సైడ్ పెట్టేస్తాను. మిల్క్ ఏదున్నా లేకపోయినా మార్నింగ్ లేవగానే మనకు గుర్తొచ్చేది టీ కదా, టీ అండ్ మిల్క్కి మిల్క్. సో అది అండ్ ఈ పిఎం బస్తా, ఇది నా దగ్గర హాఫ్ బ్యాగ్ ఉందన్నమాట. సో దీనికి యాజ్ యూజువల్ క్యారీ చేస్తున్నాను. ఇది ఎట్లాగూ నేను మిల్క్ తినము, ఎట్లయినా రిటర్న్ వస్తుంది అది. అండ్ కుక్, వీళ్ళ అంటే కిచెన్లో అన్నీ ప్రొవైడ్ చేస్తారు కానీ వీళ్ళ సిస్టంలో కుక్కర్స్ ఉండవు కదా, అందుకని ఈజీగా కుక్ చేసుకోవడానికి కుక్కర్ తీసుకెళ్తున్నాను. మోస్ట్లీ 1 పాట్ మీల్ టైప్లో ప్లాన్ చేసుకున్నాను అనమాట. మ్యాగీ జస్ట్ ఇన్ కేస్, ఎందుకంటే నాకు రేపు సాటర్డే కదా, రేపు సాటర్డే ఈవినింగ్ నేను టిఫిన్ లాగా తింటాను కాబట్టి మేబీ అక్కడ ఏవి రెస్టారెంట్స్కి వెళ్తామో వెళ్ళామో అది ఐడియా లేదు. సో అది ఆ రోజు డిన్నర్ సర్వైవల్ కోసం మ్యాగీ అన్నమాట. ఎందుకంటే అందరూ ఒక ఐటమ్ తినేసి నేను అందులో నాకు టిఫిన్ కావాలి అంటే పాపం ఎక్కడి నుండి అరేంజ్ చేయలేరు కదా, అందుకని నేను నా కోసం పెట్టుకున్నాను. యాక్చువల్లీ నేను ఏమేమి కుక్ చేస్తున్నానో చెప్తాను. నేను రేపైతే నైట్కి మ్యాగీ అండ్ పాపకి ఆల్రెడీ నేను కుక్ చేసి తీసుకెళ్తాను రేపు మార్నింగ్. సో సాటర్డే డన్. మా హస్బెండ్ తనే అని చెప్పాను కదా, సో తనతో నేను ప్రాబ్లం లేదు, తను ఫుడ్ తను చికెన్ ఫిష్ తను క్యారీ చేసుకుంటారు.
సండే వచ్చేసి నేను కుక్కర్లో వన్ పాట్ మీల్ లాగా టొమాటో రైస్ అండ్ కొంచెం వేరే మసూర్ దాల్ తీసుకెళ్తున్నాను. సో కొంచెం దాంతో మసాలా పప్పు చేస్తాను అండ్ ఎగ్స్ ఉన్నాయి కాబట్టి దాంతో ఆమ్లెట్ వేసుకొని ఫినిష్ చేసేయచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఏమో బ్రెడ్ అండ్ ఎగ్స్ అండ్ మండే ఇంకా రిటర్నే కాబట్టి ఆ రోజు మార్నింగ్ మళ్ళీ బ్రెడ్ ఏమైనా స్ప్రెడ్ తీసుకెళ్తే దాంతో ఫినిష్ చేసేయచ్చు. కావలసే ఏంటి బయట కూడా తినేసేయచ్చు, ప్రాబ్లం లేదు. మిల్క్కి అయితే ఆల్రెడీ చెప్పాను కదా క్రోసెన్స్ అవన్నీ క్యారీ చేస్తున్నానని, సో తనది అయిపోతుంది. అండ్ జస్ట్ ఇన్ కేస్ తను ఏమైనా ఫస్ట్ చేస్తే బనానాస్ కూడా పెట్టుకున్నాను. సో ఓకే ఫర్గాట్ బనానాస్ నేను ఇప్పుడే తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసుకుంటాను, మళ్ళీ మర్చిపోతాను. బనానాస్ యాక్చువల్లీ రేపు వెళ్ళేటప్పుడు పెట్టుకుందాం అనుకున్నాను కానీ ఇప్పుడే పెట్టుకున్నది బెటర్. అండ్ స్ప్రెడ్ అని చెప్పాను కదా, ఇది కామన్గా అందరికీ ఒకటే స్ప్రెడ్ తీసుకెళ్తున్నాను, చాక్లెట్ పీనట్ బటర్. మిల్క్కి ఇది ప్రిఫరబుల్ అన్నమాట, సో మాకు ఏదైనా ఓకే. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ షుగర్ కాఫీ, ఇది 2 డేస్కి సరిపడా క్యారీ చేస్తున్నాను. దీని గురించి చెప్పాలి, అవన్నీ ఏంటంటే కామన్గా తెలిసినవే. సో ఇది స్పెషల్ అన్నమాట, ఇది నా మినీ టైనీ పోపులో పెట్టే. ఇది యాక్చువల్లీ ఏంటంటే పిల్స్ బాక్స్ అన్నమాట, మార్నింగ్ ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్వి నేను ఈ పిల్స్ బాక్స్ క్యారీ చేస్తున్నాను. దీంట్లో అన్నీ ఫిల్ చేసి పెట్టానమాట, అన్ని పోపు దినుసులు అండ్ గరం మసాలా అవి. అండ్ నేను అంటే కాఫీ తాగాను కదా, నేను టీ లవర్ని కదా, సో నేను టీ పౌడర్ పెట్టుకున్నాను, ఉప్పు కారం పసుపు సాల్ట్ పెప్పర్ గార్లిక్ ఎవ్రీథింగ్ ఇంట్లో పెట్టుకున్నాను అనమాట. సో యాజ్ టీస్గా ఇట్లా తీసుకెళ్ళేసి ఏ బాక్స్ కావాలంటే ఆ బాక్స్ ఇట్లా ఓపెన్ చేసేసుకొని దాంట్లో నుండి వేసేసుకోవచ్చు. సో కుకింగ్ అనేసరికి మనకు కావాల్సినవి ఆవాలు జీలకర్ర అండ్ మిర్చి, సో ఎవ్రీథింగ్ అవసరమే. ఏది లేకపోయినా అంత టేస్ట్ బాగుండదు. అండ్ ఇంకా మా మిల్క్ అనేది టేస్టీగా ఉండాలన్నమాట, మిల్క్కి కొంచెం ఏది అంటే ఉప్పు కారం ఏది సరిపోయినా అది ఇష్టపడదు అనమాట. సో అది తినకుంటే ఎలా బిహేవ్ చేస్తుంది అనేది ఇంకా ఊహించుకోలేను, అందుకని ఎవ్రీథింగ్ ప్యాక్ చేసుకున్నాను. నాకు చాలా హ్యాండీగా అనిపించింది, నేను మీకు కూడా సజెస్ట్ చేయాలని చూపిస్తున్నాను అనమాట. మీరు ఒకవేళ ఎప్పుడైనా రోడ్ ట్రిప్ కనుక ప్లాన్ చేస్తుంటే, ముఖ్యంగా కుకింగ్ మీ ఆప్షన్లో కనుక ఉంటే, కంపల్సరీ ఈ పిల్స్ బాక్స్ ట్రై చేయండి. అన్ని ఇట్లా మంచిగా ఫిల్ చేసుకొని ఏ బాక్స్ కా బాక్స్ మనం ఓపెన్ చేసుకొని క్యారీ చేసుకోవచ్చు. ఇది నేను మీకు దగ్గర నుండి చూపిస్తున్నాను. ఫస్ట్ యాలకులు, దాల్చిన చెక్క, షాజీరా, లవంగాలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, సాల్ట్, ధనియాల పొడి, ఇవి గార్లిక్ ఎక్స్ట్రా, పసుపు, కారం, ఇవి వచ్చేసి ఇవన్నీ టీ పౌడర్స్ అన్నమాట. ఇదేమో పెప్పర్, సాల్ట్ ఇంకో బాక్స్ ఎక్స్ట్రా. రాదర్ దాన్ నేను పేపర్లో అన్నీ చిన్న చిన్న ప్యాకెట్స్లో ప్యాక్ చేసి మళ్ళీ జిప్ లాక్ బ్యాగ్స్లో క్యారీ చేసే కంటే ఇది బెటర్ అనిపించింది, ఎందుకంటే అన్నీ చిన్న చిన్న ఐటమ్స్ అండ్ ఇంకా అన్నీ అవసరమైనవే, అందుకని ఇలా క్యారీ చేస్తున్నాను నేను. ఇప్పటిదాకా నేను మీకు చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ 2 బ్యాగ్స్లో ప్యాక్ చేశాను, రైస్ బ్యాగ్ మాత్రం సపరేట్, ఎందుకంటే దీనికి ఆల్రెడీ జిప్ ఉంది, ఇది దీనిలానే క్యారీ చేస్తాను. సో ఈవినింగ్ మాత్రం మిల్క్ క్రోసాన్స్ అండ్ బ్రెడ్ వచ్చేది ఉంది, సో అవి రెండు యాడ్ చేసేస్తే ఫుడ్ కూడా డన్. ఇంకా మొత్తానికి ప్యాకింగ్ ఎంత ఫాస్ట్గా అయిపోయింది చూడండి, మిల్క్ లేకుంటే అస్సలు, మిల్క్ ఉంటే దానికి దీనికి దీనికి దానికి అన్నీ కన్ఫ్యూజ్ చేసేసి అస్సలు ఫినిష్ చేయనివ్వదు పని. సో హ్యాపీ ఇంత ఫాస్ట్గా ఫినిష్ అవుతుంది అనుకోలేదు. లక్కీగా ఏంటంటే నేను నిన్ననే అన్నీ ఆలోచించుకుంటూ దేనికి అన్నీ గుర్తొచ్చినట్టు అక్కడ సైడ్కి పడేస్తూ ఉన్నాయన్నమాట, మళ్ళీ అన్నీ అసెంబుల్ చేసేసరికి అన్నీ కలెక్ట్ అయిపోయాయి. మెయిన్గా ఏంటంటే ఆ పిల్స్ బాక్స్ ఉంది కదా మినీ పోపులో పెట్టి, అది ఫిల్ చేయడమే చాలా టైం కన్జ్యూమింగ్ అయింది, బట్ యూజ్ చేయడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది అది నాకు తెలుసు, అందుకని టైం తీసుకొని నిన్న ఈవినింగే ప్యాక్ చేసుకున్నాను నేను అది.
రేపు మార్నింగ్ నేను పులిహోర అండ్ పాపకి పాలకూర పప్పు చేద్దామనుకున్నాను. కొంచెం ఎట్లాగో పులిహోరకి వైట్ రైస్ కుక్ చేస్తాను కాబట్టి ఎక్స్ట్రా రైస్ తీసి పెడతాను మిల్క్కి. సో రేపు మార్నింగ్ అవి ప్యాక్ చేసుకెళ్తాను. రెడీ ఫర్ ద ట్రిప్. నా ప్యాకింగ్ అయిపోతేనే ట్రిప్ స్టార్ట్ అయినట్టుగా ఫీలింగ్ వస్తుంది. జిప్స్ క్లోజ్ చేస్తుంటే అప్పుడు హే ఇంకా ఎంజాయ్మెంట్ మూడ్లోకి వస్తాము. అది అంటే నాకు ఎట్లాంటి ఫీలింగ్ ఉంటుంది, సో మీకు ఎలా ఉంటుందో నా కమెంట్స్లో చెప్పండి. సో ఇది మా ప్యాకింగ్ వీడియో. రేపు వెళ్తున్నాము. రేపటి నుండి నేను మీకు అంటే వీలైనంత అప్డేట్ చేస్తాను. అంటే అక్కడ ఫ్రెండ్స్ ఉంటారు కదా, సో నాకు ఎంతవరకు పాసిబిలిటీ ఉంటుందో లేదో నాకు తెలీదు. అందుకని నేను ముందే ఏం ప్రామిస్ చేయట్లేదు. బట్ నాకు ఎప్పుడు పాసిబిలిటీ ఉంటే అక్కడ నేను ఏంటి షూట్ చేయడానికి ట్రై చేస్తాను. విష్ మీ హ్యాపీ జర్నీ అండ్ ఎంజాయ్ చేయమని విష్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మిల్కు మమ్మా.